हेलो फ्रेंड्स, నేను రాజగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. మునుపెన్నడి లేని విధంగా చాలా నీచాతి నీచంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తయారయ్యాయి. అసలు ఏం జరుగుతుందో ఒక సామాన్య మానవులకు ఇవాళ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడే కొద్దిసేపటి కిందట పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకైతే చిరాకు వచ్చేసింది. అసలు ఒక సభ్య సమాజం కూడా, అంటే ఒక సమాజంలో ఒక నటుడిగా, ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా పేరుగాంచిన ఒక వ్యక్తి ఒక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ సన్నాసి అనే ఒక పదం వాడినందుకు ఇవాళ టోటల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్పై ఒక రకమైన దాడికి దిగారు. పైగా అతని వ్యక్తిగత జీవితంతో పాటు ఇవాళ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మాత్రం అసలు ఒక 100 అడుగులు ముందుకేసి పచ్చి బూతులు మాట్లాడాడంటే, పైగా అతను ఏం చెప్తున్నాడంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను, అందుకే నేను ఇవాళ వచ్చి నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు నాకు ఫోన్లు చేసి నన్ను బూతులు తిడుతున్నారు, అది తట్టుకోలేక ఇవాళ వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా తిడుతున్నానని చెప్పి 100 బూతులు, పచ్చి బూతులు పవన్ కళ్యాణ్ తల్లి గారిని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవి కుటుంబాన్ని నీచాతి నీచమైన పచ్చి బూతులు మాట్లాడేశారు. మొన్న పవన్ కళ్యాణ్ సన్నాసి అని వైసీపీ మంత్రిని అన్నందుకు వైసీపీ అభిమాని అయినా, వైసీపీ కార్యకర్త అయినా పోసాని కృష్ణమురళి ఇవాళ పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిడుతున్నాడు. మరి పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని పచ్చి బూతులు తిడితే పవన్ కళ్యాణ్ అభిమానులైన వాళ్ళు, జనసేన నాయకులైన వాళ్ళు ఎవరిని తిట్టాలి? ఇదేనా వైసీపీకి సంబంధించిన నాయకుల సంస్కారం? ఇదేనా వైసీపీ నాయకులు ఇలాంటి వ్యక్తులను ఉసిగొలుపుతుంది? స్పష్టంగా అర్థమవుతుంది ఇది వైసీపీ వాళ్ళు ఆడుతున్న పెద్ద గేమ్. ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకైతే జుగుప్స అనిపించిందండి. చెత్త చెదారం చండాలంగా సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి ఇలాంత దిగజారిపోయి మాట్లాడినందుకు ఇది సమాజం మొత్తం చూస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఎక్కడెక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి ప్రతి వాళ్ళు చూస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత అధ్వాన్నమా, ఇంత చండాలమా, ఇంత నీచంగా తయారయ్యారా వ్యక్తులు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఇది వైసీపీ గవర్నమెంట్కి ఖచ్చితంగా చెడ్డ పేరు తీసుకొచ్చేది. ఆ వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే, ఎవరైతే ఆ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే, ఇంకా అతన్ని ఉసిగొలిపితే మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మూల్యం చెల్లించుకుంటుంది. జనాలు చూస్తారు, అందరు చూస్తున్నారు. ఇవాళ ఫ్యామిలీలు చాలామంది, మా ఇంట్లో ఫ్యామిలీ చూశారు, చూసి చిచి అది అని చెప్పేసి ఆ వీడియో కట్ చేసేసారు. అంటే ఏంటి, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మాట్లాడుకుంటున్నారు, అరే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి మన మాట్లాడదు, చంద్రబాబు గవర్నమెంట్లో ఏ మంత్రి కూడా ఒక బూతు మాట్లాడాలి. ఇవాళ ప్రతి మంత్రులు, ఎమ్మెల్యేలు పచ్చి బూతులు మాట్లాడే స్థాయికి దిగజారిపోయినాయి రాజకీయాలు. సరే, పవన్ కళ్యాణ్ సన్నాసి అనేది పెద్ద బూతు పదం అయితే దాన్ని, పవన్ కళ్యాణ్ని మీరు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, సన్నాసి సన్నాసి మంత్రి మాట్లాడారు. ఈయన బయటకు వచ్చి సంబంధం లేకుండా ఈయన బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మొన్న ప్రెస్ మీట్ పెట్టి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది ఇది పక్కా ప్లాన్. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అతన్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టడమే కాదు, అతనికి ఒక పని అప్ప చెప్పారు, ఆ పనిని ఇతను సక్రమంగా చేయబోతున్నారు. ఇది ఏం రాజకీయాలండి, చాలా నీచం, నిజంగా చెప్తున్నాను. ఇక పోసాని కృష్ణమురళి మీద ఉన్న ఏ కొద్దిగంత గౌరవం ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ ఆ గౌరవం మొత్తం తీసి జిహెచ్ఎంసీ చెత్త కుండీలో పారేసినట్టుగా చేసుకున్నాడు ఆయన. ఈ రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ ఒకడు పదవిలో ఉంటాడు, రేపు ఇంకొకడు వస్తాడు, కానీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఆ వ్యక్తిత్వంని కాపాడుకునే బాధ్యత ఇలాంటి సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులకు ఉంటాయి. కానీ ఆయన దిగజారిపోయి పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం మీద పచ్చి బూతులు మాట్లాడిన విధానాన్ని నిజంగా నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను, నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను. నిజంగా ఒక జర్నలిస్ట్గా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తిని మనం ప్రెస్ క్లబ్లోకి ఆహ్వానించడమే మన పెద్ద తప్పు. సాటి జర్నలిస్ట్గా నిజంగా నేను చెప్తున్నాను, అలాంటి వ్యక్తిని జర్నలిస్టులు దయచేసి బ్యాన్ చేయండి. ఇలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లకు మీరు వెళ్ళకండి.
ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి వ్యక్తిని ఇట్లా కంట్రోల్ చేయకపోతే మీకే డ్యామేజ్ అవుతుంది.